మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, మా రాష్ట ప్రభుత్వంలో మాకు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు జరుగుతుంటే గనక మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం, ఆ తప్పులు మరొకసారి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని అనాలో లేకపోతే ఏమనాలో నాకు తెలియదు కానీ ఒక డాక్టర్ గారు మీడియా ముందుకు వచ్చి అతనికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడం జరిగింది. అన్యాయం అంటే ఏంటంటే డాక్టర్లకు మాస్కులు అందట్లేదు, మాకు మాస్క్ లేదు, ఒకే మాస్క్ 15 రోజులు వాడతామని చెప్పేసి ఈ రాష్ట ప్రభుత్వంలో కొంతమంది అధికారులు చెప్తున్నారని నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఈ అంబటి రాంబాబు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారంటారా? ఎవరైనాయితే ఏం చేస్తారండి? మాస్కులు అందట్లేనప్పుడు మాస్కులు తీసుకొచ్చి అందజేయాలి కదా, ఏదైనా ఉంటే తెలియజేయాలి కదా. వీళ్ళ చేసింది ఏంటంటే ఆ డాక్టర్ని సస్పెండ్ చేశారండి. ఇది అంబటి రాంబాబు గారు చూస్తున్నారా? మీరే చెప్పారు. ఏం చెప్పారు? మా ముందుకు తీసుకొస్తే మేము చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఏంటంటే సస్పెండ్ చేయడం న్యాయమా? ఈ రోజు కంటికి కనిపించిన దేవుడు ఎంత చేస్తాడో నాకు తెలియదు కానీ కంటికి కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నాడంట డాక్టర్ని. ఆ డాక్టర్ కనుక లేకపోతే ఈరోజు కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఆ డాక్టర్లే వాళ్ళ ప్రాణాలకు తెగించి ముందుకొచ్చి వ్యక్తులను కాపాడటం జరుగుతుంది. ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళని అభినందించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అందజేయాల్సింది పోయి అటువంటి డాక్టర్ని మీరు సస్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా పూణ అతను ఏదో తెలిసి తెలియక అన్నాడు అనుకోండి, అది అబద్ధం అనుకోవచ్చు. మళ్ళీ చిత్తూరు జిల్లా నగిరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీడియా ముందుకొచ్చి ఇది నిజం, మాస్కులు అందట్లేదని మరొకసారి గొంతెత్తి మాట్లాడటం జరిగింది. మీరు ఇచ్చిన ఏంటండి, మీరేం చేశారు? అతను కూడా సస్పెండ్ చేశారు. ఇదండి, ఇదే మీరు చేసేదని నేను అడుగుతున్నా. ఎంతమందిని సస్పెండ్ చేస్తారు సార్? మీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, ప్రశ్నించమన్నారు, ప్రశ్నిస్తుంటే మీరేం చేస్తున్నారు? సస్పెండ్ చేస్తున్నారు. సార్, అంబటి రాంబాబు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ప్రజలకి న్యాయం చేయాలి సార్, అన్యాయం చేయకండి. ఈరోజు డాక్టర్లు కనుక లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకి మాస్కులు అందట్లేదు మొర్రు అని చెప్పి ప్రతి ఏరియా నుంచి ఒక డాక్టర్ బయటకు చెప్తుంటే ఎంతమంది బయటకు వస్తే ఎంతమంది సస్పెండ్ చేస్తారా సార్? నాకు తెలియక అడుగుతాను. ఇదేనా మీది? ఎవరు ప్రశ్నిస్తాను సస్పెండ్ చేస్తారా? సరే సార్, ఉద్యోగస్తులు సస్పెండ్ చేస్తారు, నాలాంటి సామాన్యులు కూడా మీరు సస్పెండ్ చేస్తారు సార్? చేయండి పోనీ, ఎలా చేస్తారు మేము చూస్తాం. ఇది అన్యాయం సార్. తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా శిక్ష అనుభవిస్తాడు, ఖచ్చితంగా మీరు చేసేది తప్పు, దీనికి ఖచ్చితంగా తగిన శిక్ష అయితే మీరు అనుభవిస్తారని అంబటి రాంబాబు గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జి రోజా గారు ఏదో తెలుసో తెలియకో ఓ మాట అన్నారు, కరోనానే కడుపులోకి తీసుకెళ్లి చంపేద్దామని. ఈరోజు అనంతపురం డిఎంఓ అంటండి, అనంతపురం డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారు అనిల్ కుమార్ అంటండి, అతను నిజమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు కానీ ఈ రోజా గారు చెప్పిన మాట ఒకవేళ కడుపులోకి తీసుకెళ్లి చంపేద్దాం అనుకుని మంచినీళ్ళు అనుకుని శానిటైజర్ తాగేసాడంటండి. అనుకుని తాగలేదు నాకు తెలిసి, శానిటైజర్ తాగేస్తే రోజా గారు చెప్పినట్టు కడుపులో చంపేసుకుని ఫేమస్ అయిపోదాం అనుకున్నట్టున్నాడు. సారో ఇటువంటి నమ్మకండి సారు, అది జబర్దస్త్లో చెప్పి కామెడీ ఏంటంటే సోలు బంద్ అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఇవ్వ మాట్లాడుతున్నారు. అటువంటి మీరు ప్రయత్నాలు చేశారనుకోండి చచ్చిపోతారు అనవసరంగానే. దయచేసి మిత్రులందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటాను, ఇటువంటి జబర్దస్త్ కామెడీ చేసేటువంటి వ్యక్తుల యొక్క మాటలు దయచేసి నమ్మకండి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటను గౌరవిద్దాం, ఇంటి బట్టనే ఉందాం, ఇంట్లోనే ఉందాం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప రూమ్ బయటకు కూడా రావద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. మనకి కంటికి కనిపించిన దేవుడు ఎంత చేస్తాడో నాకు తెలియదు కానీ కంటికి కనిపించేటటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోలీసు వారు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు. అటువంటి డాక్టర్లు ఈరోజు రోధిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను, పంతాలకు ప్రతీకారాలకు పోకండి సార్. దయచేసి డాక్టర్లకు మాస్కులు అందట్లేదు, దయచేసి గమనించగలరు. డాక్టర్లకు కావాల్సినటువంటి సదుపాయాలు అందజేయగలరు సార్. వాళ్ళు మనకి
కంటికి కనిపించేటటువంటి దేవుళ్ళు, వాళ్ళని మనం సంతోషంగా చూసుకోగలిగితే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని ఒకసారి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ పంతాలకి ప్రతీకారాలకే పోకుండా డాక్టర్లకు కావాల్సినట్టు మాస్కులు అందజేయండి. ఆ డాక్టర్లు ముందుకొచ్చి మాస్కులు అందట్లేదని చెప్తే మీరు సస్పెండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.